పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కారం శివాజీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉండి కూడా పోలవరం ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధానమంత్రి మోడీ అన్యాయం చేశారని ఆయన అన్నారు. మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానం కారణంగా రూపాయి పతనమైందని, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కూడా కేంద్రం పట్టించుకోవట్లేదని ఆయన వాపోయారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 350 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్న ఘనత మోడీదేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంపై పోరాడుతున్నందుకే తెలుగుదేశం నాయకులపై కేంద్రం ఐటీ దాడులు చేస్తుందని ఆయన విమర్శించారు. మోదీ నియంతృత్వ పాలనని చమరగీతం పాడాలని, లేకుంటే సామాన్య మానవుడి యొక్క జీవన విధానం కూడా ఈరోజు పడిపోయింది. ఎప్పుడైతే మోడీ ఆర్థిక విధానాలు భారతదేశాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయో, రూపాయి పతనమైపోయి ఈ రోజున మొత్తం నిత్యావసర వస్తువు రేట్లు అన్ని ఇప్పుడు ఎక్కువ పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర అయితే ఆకాశాన్ని అంటుతుంది. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. ఈ రోజున మోడీ ప్రభుత్వం వల్ల ప్రజల్లో ఆర్థిక అసమానత పెరిగిపోయే సంఘటన కూడా ఈరోజు వెలువడింది. మీ అందరూ తెలిసింది, ఉత్తరాంధ్రకు 350 కోట్ల రూపాయలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం మళ్ళీ వాటిని తిరిగి తీసేసుకున్నారు. వెనకబడిన జిల్లాలకు ఏదైతే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పేసి దాని ద్వారా డబ్బులు రిలీజ్ చేశారో అవి కూడా తీసుకున్నారు. ఈ రోజున ప్రత్యేక హోదా కావాలి రాష్ట్రానికి. ప్రత్యేక హోదా రాకపోతే మరి మా పిల్లలకు ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు అనే నినాదంతో పోరాటం చేస్తుంటే దాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ నాయకులు అందరి మీద కూడా రాజ్యాంగబద్ధ సంస్థలైన ఐటీ ఈడీ దాడుని ఈరోజు చేయడం చాలా దుర్మార్గం హెచ్చరిగా నేను భావిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడూ రాలేదు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరు మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చాలా వరకు కూడా ఈ రోజున రాష్ట్రంలో చేపట్టిన పోలవరం నిర్మాణం కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, అలాగే ఈ రోజున మరింత చాలా రైల్వే ప్రాజెక్టు రావాల్సి ఉంది. విశాఖ జిల్లా కేంద్రంగా రైల్వే జోన్